మెదక్ ఏం సంబంధం అని చెప్పేసి మెదక్ ఇచ్చి పెట్టిపోయినావు కదా అని చెప్పి మెదక్లో తిక్కదీయకపోతే తిట్టుడు మొదలు పెట్టినాం. నీ కొడుకు ఏం తెలుసు, 26 ఏళ్ల పిల్లగాడు, ఆయన గొర్రె తెలుసా, బర్రె తెలుసా, మోటార్ తెలుసా, మీటర్ తెలుసా, సీసీ రోడ్డు డాంబర్ రోడ్ అని తెలుసా, చేను తెలుసా, చెలక తెలుసా, కర్ర తెలుసా, నాగలు తెలుసా, మీ వైర్ తెలుసా, పోల్ తెలుసా, ఏం తెలియని ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఇంత పెద్ద నియోజకవర్గము అది తెలుసుకొని ఇది తెలుసుకొని అది చేసేసరికి సంచులు బొంతలు చదివేసరికి అంగడిచ్చులు అవుతుంది. నీకు అక్కడ ఉన్నది కదా, అక్కడ ఒక పదవి ఉండగా నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చి నా కొడుకు కూడా కావాలని చెప్పేసి ఆగం చేస్తే మెదకాగం అయిపోతుంది. కొడుకు పెళ్లి కాడ దావకాన్ని కట్టిస్తాను, కట్టించినవా, ఆ ఊర్లో అదే హామీ ఇచ్చినవు, ఇచ్చినవా, ఈ ఊర్లో ఇచ్చేస్తాను నువ్వు చేసినవా, మనం ఏం చేసినామో చెప్పినాం, కరెంట్ ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, పెన్షన్లు ఇస్తున్నాం, కళ్యాణ లక్ష్మి పథకం ఎవరిచ్చినాం, ఆడబిడ్డ పెళ్లి చేసి ఒక్క రూపాయి ఎవరి చేతిలో పెట్టలే, 116,000 రూపాయలు తీసుకొచ్చి పెడుతున్నాం, దాన్ని కూడా పెంచుకుంటా ఉన్నాం మనం. ఇప్పుడు ఇన్ని రకాల పనులు చేస్తా ఉన్నాం, వాళ్ళు ఏం పనులు చేయకుండా ఆగం చేసి కాంగ్రెస్ పార్టీ 11 సార్లు గెలిచింది. కరెంట్ ఎందుకు ఇయ్యలే, మందు బస్తాలకు ఎంతో గోసపడ్డాం, నీళ్ళు ఎందుకు ఇయ్యలే, పంట ఎందుకు కొనలే, పంట పెట్టుబడి ఎందుకు ఇయ్యలే, మరి మనం పెట్టుబడి ఇచ్చి పంట కొనిచ్చి పైసలు వేసి రైతుల కళ్ళల్లో జర సంతోషం ఇప్పుడిప్పుడే కనబడుతుంది. పంట వండింది వాళ్ళ, పంట వండిందంటే కేసీఆర్ వల్ల వండింది, పెన్షన్లు వస్తున్నాయంటే మన సార్ వాళ్ళు వస్తున్నాయి, పెన్షన్లు 5,000 రూపాయలు చేసుకుంటున్నాం, ఇన్ని పనులు చేసుకుంటూ పోతా ఉన్నాం, ఇప్పుడు వచ్చి ఆగం చేస్తుంటావు, ఏదో ఉద్యోగాలు ఇస్తాయి ఎలుగవేడి, గతంలో ఎందుకు వేయాలి, మనమే 130,000 ఉద్యోగాలు ఇచ్చినాం, రేపు కూడా ఇచ్చేది కేసీఆర్ సారే, మేము ఉద్యోగం ఇస్తా అని చెప్పేసి నోటిఫికేషన్ వేస్తే కోర్టు పోయి ఆపింది కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళీ ఎక్కువ మాట్లాడతారు వాళ్ళు, చెయ్యరు, చెయ్యని పరిస్థితి లేదు, అందుకే దయచేసి వాళ్ళకి తగిన శాస్తి చేయాలి.